శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. జూన్ 2023 కుంభరాశి మాస ఫలితాలు. కుంభరాశికి అధిపతి శాటర్న్ శనైశ్వరుడు. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోతున్న యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి గ్రహస్థితి కనుక పరిశీలిస్తే, రాశ్యాధిపతి శని శాటర్న్ శనైశ్వరుడు మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు. కాకపోతే 18 జూన్ నుండి వక్రీకరించబోతున్నారు. ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం వీరు 3వ స్థానంలో ఉన్నారు, మేషరాశిలో. అదేవిధంగా రాహుతో కలిసి ఈ మాసం అంతా అక్కడే ఉంటారండి. కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి బుధుడు అవుతాడు. మనకి ముఖ్యంగా 3వ స్థానం అంటే మేషంలో జూన్ 7వ తారీఖు వరకు ఉండి తదనంతరం 4వ స్థానం అయినటువంటి వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు. సప్తమాధిపతి అయినటువంటి రవి జూన్ 15 వరకు 4వ స్థానం అయినటువంటి ఈ యొక్క వృషభంలో ఉండి తదనంతరం 5వ స్థానానికి వెళ్తారని అక్కడ 1-4 రోజుల పాటుగా స్థితి పొంది ఉండటం జరుగుతుంది. శుక్రగ్రహం వీరికి యోగకారకుడు. ఎందుకంటే కేంద్ర కోణాధిపతి కుంభలగ్నానికి మరియు కుంభరాశి వారికి 4, 9వ స్థానాధిపతి కేంద్ర కోణాధిపతి శుక్రుడు యోగకారకుడు. ఆయన 6వ స్థానంలో ఉన్నారు, కుజుడితో కలిసి ఈ మాసం అంతా అక్కడే ఉంటారండి. సో ఇది గ్రహస్థితి. మరి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబ జీవితం, ఇన్వెస్ట్మెంట్, ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. వృత్తితో మొదలెడితే దశమాధిపతి కుజుడు 6వ స్థానంలో, కర్కాటకం. కర్కాటకం అనేది కుజుడికి బలహీన రాశి, కాబట్టి దశమాధిపతి బలహీనపడ్డారు. అదేవిధంగా యోగకార గ్రహంతో ఉన్నారు. అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ప్లస్ అండ్ మైనస్ రెండు పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుందండి. ఈ మాసంలో ఏంటంటే కుంభరాశి వారికి వృత్తిలో ముఖ్యంగా ఛాలెంజెస్ ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి, పని ఒత్తిడి ఉంటుంది. సెకండ్ వీక్ తర్వాత ప్రెషర్ ఉంటుంది, టార్గెట్స్ మీద దృష్టి పెట్టడం కోసం అచీవ్ చేసే దాంట్లో భాగంగా మీకు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందండి. ఎంత పని చేసినా గుర్తింపు రావట్లేదు అనే భావన ఎక్కడో మీకు ఉంటుంది. కాబట్టి పని ఒత్తిడి, గుర్తింపు లేకపోయినా పర్వాలేదు, కష్టపడుతూ ఉండండి. డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు అచీవ్ ఏ గుడ్ రిజల్ట్ ఇన్ రాబోయే రోజుల్లో. మీకు మంచి ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే మీ జన్మరాష్ట్రంలో శని ఉన్నారు, కాకపోతే స్లో ఉంటుంది ఫలితం. ఎందుకంటే 18 నుండి శని వక్రీకరించడం, 16వ తారీఖు నుండి శని ఇక్కడ మనకు రవికి కోణంలో రావటం వల్ల వృత్తిలో మేనేజ్మెంట్ ప్రెషర్ ఉంటుందండి. సో కాబట్టి 2వ వారం నుండి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ప్లాన్డ్గా చేసుకోండి, సిస్టమేటిక్గా వర్కౌట్ చేసుకుంటే కనుక అల్టిమేట్గా ఫలితం పర్వాలేదు, లేదంటే కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం కనపడుతూ ఉంది. మరి కుజుడు, దశమాధిపతి కుజుడు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంతమందికి గృహ మార్పులు, వృత్తిపరంగా ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, ఇంటి మార్పు కూడా గోచరిస్తూ ఉందండి ఇక్కడ. ఎందుకంటే 4వ స్థానాధిపతి శుక్రుడు కూడా 6లో ఉన్నారు కాబట్టి ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళడం ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది అని అంటే, వ్యాపార విషయంలో 7వ స్థానాన్ని సంబంధించిన గ్రహం ఏంటంటే రవి 4వ స్థానం మరియు 5వ స్థానంలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే 2వ వారం నుండి పర్వాలేదండి రిజల్ట్. ఎందుకంటే సప్తమాధిపతి పంచమ నుండి లాభాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి 2వ వారం నుండి మీకు లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ అంటే వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి కూడా మీకు సహకరిస్తారు. మీరు పెట్టే పెట్టుబడులు కూడా లాభానికి దారితీసే విధంగా ఉంటాయి కాబట్టి సో స్లో ఫేస్లో రిజల్ట్ ఉంటుంది. అల్టిమేట్గా అయితే పాజిటివ్గానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఎప్పుడన్నా అంటే మధ్య మధ్యలో బిజినెస్ పార్ట్నర్ తోటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తే తొలగించుకోవాలి. ఎందుకంటే సప్తమాధిపతి రవి మొదటి 2 వారాలు కూడా శుక్రుడింటే ఉంటారు. శుక్రుడేమో 6వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నారు కాబట్టి అలాంటి ఇష్యూస్ లేకుండా సాల్వ్ చేసుకోగలిగితే సో బాగుంటుంది. కుంభరాశి విద్యార్థులకి ముఖ్యంగా డిగ్రీ స్థాయి విద్యలో ఉన్నవారికి ఇంటి నుండి దూరంగా వెళ్లాల్సి రావడం విద్య కోసం, అదేవిధంగా కొంత ఈ మాసంలో అన్కంఫర్టబుల్గా ఫీల్ కావాల్సిన పరిస్థితి ఉందండి. అక్కడ పరిస్థితులు అనుకూలించవు అనే విధంగా కొద్దిగా ఉంటుంది. రాబోయే రోజుల్లో డెఫినెట్గా మీకు సెట్ అవుతుందని చెప్పవచ్చు. మరి హైయర్ ఎడ్యుకేషన్ అంటే ముఖ్యంగా పీజీ లాంటి విద్య చూస్తే ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి రవి 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా దూరప్రాంత ప్రయాణాలు చేయటం, కొంతమంది విదేశాయి చేసే ప్రయత్నాలు సఫలీకృతం కావడం కూడా డెఫినెట్ జరుగుతుంది. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి దిస్ ద రైట్ టైం, కష్టించి పని మీరు చదవండి, ప్లాన్ ప్రకారం మీరు ఫోకస్ చేసుకొని టైం టేబుల్ ప్రకారం సిస్టమేటిక్గా చదివితే కనుక అల్టిమేట్గా రిజల్ట్ బాగుంటుందండి. మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎలా ఉంటుందంటే 2వ వారం తర్వాత నుండి ఎప్పుడైతే సప్తమాధిపతి రవి లాభంలోకి వచ్చి అంటే 5వ స్థానం అంటే వ్యాపారానికి లాభస్థానం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా అవుతుంది, లాభాన్ని చూస్తూ ఉంటుంది 11వ స్థానాన్ని కాబట్టి మొత్తం మీద లాభానికి దారితీస్తుంది. సో ఏదైనా సాధించాలని తపన కూడా ఉంటుంది. మరికొంతమంది కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం కూడా ఏదైనా వాళ్ళ దగ్గర టాపిక్ కానీ టాస్క్ కానీ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నాలు సాగుతాయి. దీనిలో భాగంగా
మీకు మీ యొక్క సిబ్లింగ్స్ కూడా తోబుట్టులు కూడా సహకరిస్తారు ఈ విషయంలో. మరి వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. శుక్ర కొంచెం ఇద్దరు కూడా ఆరవ స్థానంలో ఉన్నారు కాబట్టి జర్నీస్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వాహన రిపేర్లు, కొంతమంది రీమోడలింగ్ చేసుకోవడం, ఇంటిని మరమ్మతు చేసుకోవడం, లేకుండా ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఖర్చు పెట్టడం లాంటిది కనపడుతుంది. మదర్ ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త చూసుకోవాలి. సో మేజర్గా హెల్త్ ఇష్యూస్ లేకపోయినా కూడా మొత్తం మీద చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం కూడా కనబడుతుంది. ఈ మాసంలో కుంభరాశి వారికి స్త్రీ సౌఖ్యం ఉంటుంది. శత్రువుల మీద, అపోనెంట్స్ మీద అల్టిమేట్గా విజయం సాధిస్తారు. సంతానం పరంగా సంతోషం ఉంటుంది. లైఫ్ అనేది జీవితం ఉన్నత స్థితిగా ఉంటుంది. కంఫర్టబుల్గా అయితే ఉంటారు. సో అదేవిధంగా కొన్ని కొన్ని విషయాలు కొన్ని నిదానంగా పూర్తవుతాయి. కొన్ని విషయాల్లో టెన్షన్గా ఉన్నా చివరి నిమిషంలో మీరు ఆ యొక్క పనులను పూర్తి చేసుకోవడం, కంప్లీట్ చేసుకోగలుగుతారు. ముఖ్యంగా పబ్లిక్ సంబంధమైన వ్యవహారాల్లో ఉన్నవారు, పొలిటికల్ రంగంలో ఉన్నవారికి ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. గవర్నమెంట్ సంబంధమైన కాంట్రాక్ట్లు కానీ పనులు కానీ మీరు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు అని చెప్పవచ్చండి. మరి ఆరోగ్య విషయంలో తీసుకుంటే ముఖ్యంగా బ్యాక్ పెయిన్, అదేవిధంగా హెడేక్ ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. మరికొంతమంది ఎక్కువగా ప్రయాణాలు చేయటం వల్ల వారికి కాళ్ళలో లాగినట్టుగా అనిపించడం కావచ్చు, ఎనర్జీ లూజ్ అయినట్టుగా ఉండొచ్చు, కాస్త పెలుసుగా అనిపిస్తుంది, స్టిఫ్నెస్ కోల్పోయే అవకాశం కూడా కనపడుతుంది. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా రెమెడీస్ విషయంలో సాటర్న్ అని శరీరంలో కాలను చూసిస్తారు. యూ హ్యావ్ టు డూ అంటే వాకింగ్ చేయటం, చిన్నపాటి తేలికపాటి వ్యాయామాలు చేయటం, శని వాయు కార్యక్రమం కూడా అండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం ఇలాంటివి చేయటం వల్ల కాస్త బాగుంటుంది. అదేవిధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కుజుడు షార్ట్ టెంపరీ కారకుడు అవుతారు. కాబట్టి ఏంటంటే కొంచెం నిద్రలేమి సమస్య కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీ యొక్క 12వ స్థానాన్ని కుజుడు చూస్తారు. శని వక్రీకరించిన తర్వాత 12వ స్థానానికి టచ్ చేస్తారు కాబట్టి శని కుజుడు యొక్క స్థితి అనేది 12వ స్థానానికి 2వ వారం తర్వాత ఎఫెక్ట్ బాగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల కూడా మంచి స్థితి కలుగుతుంది అని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసుకోవచ్చు. వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది. సర్వే జన సుఖిన భవంతు, స్వస్తి.